కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా అమిత్ షా గారిని కలిసి మా నాన్నగారికి ఇలా ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారికి చిత్రహింస చేశారు, మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే అంతకుముందే హోమ్ మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మేము లెటర్స్ పెట్టుకోవడం జరిగింది మా నాన్నగారు. కాబట్టి ఆయన మీరే రక్షించాలి, సెంట్రల్ గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ అమిత్ షా గారిని కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే, పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత పోలీసు వారు ముద్దాయిలు కొడతారా లేదా అనేది అమిత్ షా గారికి బాగా తెలుసు. అమిత్ షా గారికి ధన్యవాదాలు, ఎందుకంటే పెద్ద ఆయన, అందులో సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, చాలా పదవులు చేశారు ఒకప్పుడు. మరి అట్లాంటి ఆయన కూడా లోపల ఉండొచ్చునని అయినా సరే పోలీస్ కస్టడీ తీసుకుంటే కొడతారా లేదా అనేది అమిత్ షా గారికి తెలుసు. కాబట్టి అయినా కానీ ఒక ఎంపీ హోదాలో వచ్చి ఎంపీ హోదాలో ఉన్నటువంటి అతని కుమారుడు కుమార్తె వచ్చి కలిశారు కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అసలు మీ బాబు ఎంపీ హోదా అవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఆ హోదా రాబట్టే ఈరోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసే ఆ స్తోమత మీకు వచ్చిందని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా, నేను చెప్పుకుంటున్నా. అంతేకాదు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పేపర్ చదవడం తెలిసిన వాళ్ళు కానీ రాజకీయ గురించి తెలిసిన వాళ్ళు కానీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే అని చెప్పేసి అంటారు. మీ బాబు సిగ్గు సేవ ఉంటే ఏ రోజునో సంవత్సరం నుంచి రకరకాలుగా పిచ్చి 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 మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ ఒక్కడు లీడర్గా ఒక పార్టీని పెట్టి 151 సీట్లు సంపాదిస్తే, అలాగే పార్లమెంట్లో 22 సీట్లు సంపాదిస్తే, సిగ్గు లేకుండా ఆ 22 మందిలో ఒకడుగా మీ బాబు ఉంటే, ఇంకా ఎన్ని అన్యాయం జరిగింది, రాజీనామా చేసి దమ్ముంటే రాజీనామా చేసి ఏదైనా పార్టీలో చేరతాడో లేకపోతే ఏదైనా దూకుతాడో ఏం చేస్తాడో లేదు అలానే ఉంటాడో తెలియదు. కానీ ఉండైనా సరే ఏదైనా ఉంటే మాట్లాడాలి పోట్లాడాలి అంతేగాని ఆయన ఆ విధమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన రకరకాలుగా మాట్లాడటం చాలా తప్పుగా 5 కోట్ల మంది ఉమ్మోస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ మీద పెద్ద పెద్ద గంట గంటకి 60 నిమిషానికి అసలు ఆ పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ క్యాన్సిల్ చేయించి ఆయనే లోపలేయాలని చెప్పేసి ప్రయత్నించేటువంటి దుర్మార్గపు ఆలోచన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు కూడా లోపలేయాల్సిందిగా ప్రార్థిస్తూ మీ కోగంటి సత్యనారాయణ విజయవాడ నమస్కారం.